చేసుకోగలిగారు. అమరావతి రైతుల పాదయాత్రకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అమరావతి రైతుల పాదయాత్ర తణుకు నియోజకవర్గంలోని రెండవ జరగనున్న సందర్భంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. రైతుల పాదయాత్రకు నిరసనగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వికేంద్రీకరణ ముద్దు, ప్రాంతాల మధ్య చిచ్చు వద్దు, గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ఇప్పుడు రాజకీయంగా వేడిని రాజేస్తున్నాయి. అమరావతి రైతుల పాదయాత్రకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అమరావతి రైతుల పాదయాత్రకు తణుకు నియోజకవర్గంలో రెండవగా జరగనున్న సందర్భంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. రైతుల పాదయాత్రకు నిరసనగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వికేంద్రీకరణ ముద్దు, ప్రాంతాల మధ్య చిచ్చు వద్దు, గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు ఇప్పుడు రాజకీయంగా వేడిని రాజేస్తున్నాయి. ఇక ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మహేంద్ర అందిస్తారు. ఫోన్ ఇన్లో చెప్పండి బ్రహ్మహేంద్ర, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టినట్టు మనకు తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సాయిలత. ఈరోజు తణుకు మెయిన్ సెంటర్లోకి కాసేపట్లో ఎంటర్ అవబోతుంది రైతుల మహాపాదయాత్ర. దీనికి టీడీపీ, జనసేన, వామపక్షాలు అన్నీ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాయి. ఆల్రెడీ మార్నింగ్ మాజీ ఎమ్మెల్యే అక్కడ అరిమిల్లి రాధాకృష్ణ గారు వీళ్ళతో మహాపాదయాత్ర రైతులతో కూడా పాల్గొన్నారు. వాళ్ళకి సంఘీభావం తెలిపారు పెద్ద ఎత్తున. కాకపోతే నిన్న రాత్రి మొత్తం తణుకు అంతా కూడా రాత్రి అప్పటికప్పుడు ఫ్లెక్సీలు అన్నీ కూడా కారుమూరి నాగేశ్వరరావు గారు నియోజకవర్గం కావడంతో, పౌర సరఫరా శాఖ మంత్రి ఆయన నియోజకవర్గం కావడంతో, జగన్మోహన్ రెడ్డిది ఆయనది ఫోటోలతో ఫ్లెక్సీలు భారీ ఎత్తున వెలసాయి. మొత్తం టౌన్ అంతా కూడా భారీ ఎత్తున వెలసాయి. గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్ రైతులని, ఒక అమరావతి వద్దు, వికేంద్రీకరణే ముద్దు అనే నినాదంతో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మార్నింగ్ కూడా ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితులు అయితే ప్రస్తుతానికి లేవు. కానీ ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే తణుకు అంతా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తణుకు మెయిన్ సెంటర్లో నుంచి ఇప్పుడు ప్రారంభం కాబోతుంది లంచ్ బ్రేక్ తర్వాత. అక్కడ వైఎస్ఆర్సీపీ వారు కూడా కార్బన్ నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ వారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ర్యాలీ, బైక్ ర్యాలీ ఉంటుందని ఆశ అనుకుంటున్నారు. కానీ పోలీసు వారు అయితే దానికి ఎటువంటి పర్మిషన్ అయితే ప్రస్తుతానికి లేదు. అక్కడే బైక్ ర్యాలీ అనంతరం స్టేజీ కూడా ఏర్పాటు చేసి అక్కడ ప్రసంగిస్తాము, గోబ్యాక్ రైతులకి నిరసన తెలుపుతాము, అమరావతి వద్దు, వికేంద్రీకరణే ముద్దు అనే నినాదంతో అని అంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రజలందరూ కూడా అక్కడ ఎటువంటి జరుగుతాయో అనే భయాందోళనకి అయితే కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. వీరు మహాపాదయాత్ర రైతులు మాత్రం జేఏసీ పిలుపుకు వీరందరూ కూడా సామరస్య పూర్వకంగానే ఎదరికి మనకి ముందుకు సాగుదాము, ఎవరితోనూ మనకి గొడవద్దు, ప్రజలే మనకి పూర్తి మద్దతు ఇస్తున్నారు అన్న నినాదంతో వీరు బయలుదేరుతున్నారు సాయిలత. ఎస్ బ్రహ్మేంద్ర, ముఖ్యంగా ఈ ఫ్లెక్సీలు పెట్టడానికి అసలు ఆంతర్యం ఏమంటారు అంటే, ముఖ్యంగా వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంది? ఆల్రెడీ పశ్చిమ గోదావరి జిల్లా ఎంటర్ అయిన కాడి నుంచి కూడా ఫస్ట్లో గూడెంలో స్టార్ట్ అయిన తర్వాత, కానీ అక్కడ కూడా సామరస్యపూర్వకంగానే నడిచింది. తర్వాత ఉండి భీమవరం కూడా సామరస్యపూర్వకంగా నడిచింది. పాలకొల్లో మాత్రమే ఇది విపరీత ధోరణి కింద పాలకొల్లు ఇన్ఛార్జ్ కౌర శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్కడ అభిమానులు అందరూ కూడా గో బ్యాక్ అని విపరీతంగా రోడ్ల మీదకి వచ్చి నినాదాలు మొదలెట్టారు. కాకపోతే పోలీసు వారు మిగతా అధికారులు కూడా ఇది మంచి పద్ధతి కాదు, మళ్ళీ ఇటువంటి పరిస్థితులకు దారి తీయకూడదు, ఇది రకరకాలుగా ఉంటారు, దీనికి పర్మిషన్లు అన్నీ ఉన్నాయి కాబట్టి పాదయాత్రకి మీరు ఎటువంటివి కూడా చెయ్యొద్దు అంటే అది సామరస్యపూర్వకంగా ఫ్లెక్సీలు వరకే ఆగింది. ఇంకా దర్శన వాతావరణం అయితే లేదు. కానీ ఇది ఇప్పుడు నెక్స్ట్ తణుకులోకి ఎంటర్ అయ్యేటప్పటికి అక్కడ మినిస్టర్ కావడం, పౌర సరఫరా శాఖ మంత్రి కార్మన్ నాగేశ్వరరావు మినిస్టర్ కూడా కావడంతో భారీ ఎత్తున ఫ్లెక్సీలు అవి అయితే వెలిసినాయి. ఇప్పుడు మీటింగ్ కూడా జరుగుద్ది అని వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే అంటున్నారు. కానీ అది ఎంతవరకు అన్నది వాటికి ఇంకా సమాచారం లేదు సాయిలత. ప్రజలు కూడా ఇది కనుక జరిగితే కొంచెం ఇబ్బందికరంగా ఉండి భయాందోళనకైతే గురి కావాల్సి వస్తుందేమో అన్న భయం అయితే ఉంది. Right. Thank you, Brahmendra.